एपिसोड 48 श्रीमद् रामायणं बालकांड 47వ సర్క తన గర్భంలోనే 7 ముక్కలుగా ఖండింపబడిన తన కుమారుని తలుచుకొని దితి ఎంతో దుఃఖించింది కాసేపటికి తేరుకుంది దేవేంద్రుని చూచి ఇలా అంది కుమారా తప్పు నాది నిన్ను అనవలసిన పని లేదు నీ రక్షణ నీవు చూచుకున్నావు నా గర్భస్థ శిశువుని 7 ముక్కలుగా ఖండించావు ఎటు నా గర్భము విచ్ఛిన్నము అయ్యింది కానీ నీవు నాకు ఒక ఉపకారము చేయు ఈ 7 ఖండములను 7 మరుస్థానములకు పాలకులుగా నియమించు నా 7గురు కుమారులు దివ్యమైన రూపములతో వాత్స్కందములకు స్థానపాలకులకు అదురుగాక వారికి మరమత్తులు అనే పేరు సార్థకమగుగాక ఈ మరత్తులలో ఒకరు బ్రహ్మలోకములోను ఒకరు ఇంద్రలోకములోను మూడోవాడు వాయులోకములోను నిత్యం తిరుగుతూ ఉండుగాక మిగిలిన నా 4గురు కుమారులు నీ ఆజ్ఞకు లోబడి 4 దిక్కులను పరిపాలించుగాక నీవు నా కుమారును ఖండించినప్పుడు 7వకు అని అనునయించావు నా కుమారులు అదే పేరుతో మరుత్తులు అని పిలవబడతారు అని పలికింది దిత్తి ఆ మాటలు విని ఇంద్రుడు ఆమెకు సాష్టాంగ నమస్కారం చేశాడు ఆమె ముందు చేతులు జోడించి నిలబడ్డాడు అమ్మా నీవు చెప్పినట్లే జరుగుతుంది నీకు శుభం కలుగుతుంది అని అన్నాడు తర్వాత దిత్తి దేవేంద్రుడు స్వర్గలోకము వెళ్ళిపోయారు ఓ రామ దిత్తి ఇదే ప్రదేశంలో తపస్సు చేసింది ఆమెకు ఇంద్రుడు ఇక్కడనే ఉపచారములు చేశాడు తర్వాతి కాలంలో ఇష్వకునకు అలంబుస అను ఆయన భార్యకు విశలుడు అనే కుమారుడు జన్మించాడు ఈ విశలుడు ఈ నగరం నిర్మించాడు ఆయన పేరుతోనే ఈ నగరము విశలాపురము అని పిలువబడుతుంది ఆ విశూలుని కుమారుడు హేమచంద్రుడు హేమచంద్రుని కుమారుడు సుచంద్రుడు సుచంద్రుని కుమారుడు ద్రుమస్వుడు ద్రుమస్వుని కుమారుడు సృంజయుడు సృంజయుని కుమారుడు సహదేవుడు సహదేవుని కుమారుడు కుశస్వుడు కుశస్వుని కుమారుడు సోమదత్తుడు సోమదత్తుని కుమారుడు కాకుత్స్థుడు ఆ కాకస్థుని కుమారుడు ప్రస్తుతం విశాల నగరం పరిపాలిస్తున్న సుమతి మనకు ఈ రాత్రి ఇక్కడే విశ్రమించి రేపు ఉదయము మిథిలా నగరమునకు ప్రయాణము కొనసాగిస్తాము అని అన్నాడు విశ్వామిత్రుడు తాము వచ్చిన సంగతి విశలాపురమునకు రాజు సుమతికి వర్తమానం పంపారు వెంటనే సుమతి సపరివార సమేతంగా విశ్వామిత్రుని ఎదురుకి వచ్చి ఆయనకు ఆయన వెంట వచ్చిన వారికి సాదరంగా ఆహ్వానించారు ఆర్ఘ్యపాదములను ఇచ్చి సత్కరించాడు విశ్వామిత్రుని చూచి సుమతి ఇలా అన్నాడు మహాత్మా తమరు మా నగరమునికి వచ్చి మమ్మల్ని కృతార్థులను చేశారు మేము ధన్యులము అయినాము నన్ను మించిన అదృష్టవంతుడు ఈ లోకంలో లేడు అని పలికాడు ఇది వాల్మీకి రచయిత శ్రీమద్ రామాయణం బాలకాండ 47వ సర్గ సంపూర్ణం మరొక ఎపిసోడ్లో మరొక సర్గతో మళ్ళీ కలుస్తాను